తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని స్థానిక గాంధీ నగర్ మున్సిపల్ హైస్కూల్లో అమ్మఒడి ద్వితీయ సంవత్సర పథకాన్ని కాకినాడ ఎంపీ వంగగీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్ర, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, ప్రతి సంవత్సరం సంక్షేమ పథకాలను సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారని పేర్కొన్నారు. ఏపీలో ప్రజలందరూ వైఎస్ జగన్ పాలన కోరుకుంటున్నారన్నారు. అనంతరం ఎంపీ వంగగీత మాట్లాడుతూ అమ్మఒడి పథకం ఒక గొప్ప కార్యక్రమమని, చదువుకునే పిల్లలకు ఈ పథకం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. చాలా సంతోషం. పెద్దలు వంగగీత విశ్వనాథం గారు, కొండల వీరేంద్రనాథ్ గారు అందరూ వచ్చి వాళ్ళ చేతుల మీదుగా కాకినాడలో సుమారు 46,738 మంది పిల్లలకి ఈరోజు అమ్మఒడి అనే పథకంలో తల్లి అకౌంట్లో ఈరోజు 15,000 చొప్పున వైఎస్ జగన్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఏపీ జరుగుతుంది. చాలా సంతోషకరమైన రోజు. మొన్ననే అందరికీ ఇళ్ళ పట్టాలు పంపిణీలో చాలా సంతోషంగా ఉన్నాం. ఆ సంతోషంలో ఉంటూ మళ్ళీ ఇంకొక మంచి కార్యక్రమాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెట్టడం నిజంగా ఆనందకరం. అమ్మఒడి అనే కార్యక్రమంలో ఈరోజు 46,000 మంది చిల్లర తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు పట్టడం అంటే చిన్న విషయం కాదు. ఒకటి గర్వించదగిన విషయం ఏమిటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రాధాన్యత ఇవ్వండి, పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించండి అనడానికి కాకినాడ పట్టణాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. గత సంవత్సరం 10,603 మంది కాకినాడ మున్సిపల్ స్కూల్లో చదివారు. ఈరోజు 14,293 మంది, అంటే సుమారు 3,500 పైన పిల్లలు కాకినాడ మున్సిపల్ స్కూల్స్ మీద నమ్మకంతో, టీచర్స్ మీద నమ్మకంతో ఇంగ్లీష్ మీడియం జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా కాకినాడ పట్టణానికి సంబంధించి పోయిన సంవత్సరం 32,650 మంది పిల్లలు చదువుకుంటే అమ్మఒడి వస్తే, ఈ సంవత్సరం 46,738 మంది వచ్చింది. అంటే దగ్గర 14,000 మందికి ఈ అమ్మఒడి పథకం యాక్సర్ అవడం జరిగింది. అంటే దీన్ని బట్టి నేను ప్రజలకు తెలియజేసుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదన్నా పథకం ఉంటే తగ్గించండి గత ప్రభుత్వంలా ఉండదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా ఇవ్వండి అర్హత అని చెప్పే మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంతే, ఈరోజు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 14,000 మంది పిల్లలు